నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సాంబశివరావు పేటేటి, శ్రీహర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్. మనము రెగ్యులర్గా చాలా చిన్న చిన్న అనారోగ్యాలకి, చిన్న చిన్న విషయాలకి ఇతరుల మీద ఆధారపడటం, మందుల షాపులకు వెళ్ళటం, డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, ఇలాంటి అవసరాలు లేకుండా మనకు వచ్చే చిన్న చిన్న సమస్యల్ని మనం ఇంట్లోనే పరిష్కరించుకునే విధంగా, మీకు ఈజీగా అవైలబిలిటీ ఉండేటట్లుగా, మీ దగ్గరలో ఉన్న వస్తువుల్ని మీరు ఎట్లా ఉపయోగించుకోవటం, వాటి మీద మీకు అవగాహన కలిగించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో ఈరోజు మనము యాలుక్కాయ, యాలుకలు అంటాం కదా, యాలుకలు, దీని గురించి మనం కొంచెం సవివరంగా తెలుసుకోవడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేద్దామండి. ఈ యాలుకలు అనేది మన వంటగదిలోనే ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటాయి, అందరికీ తెలుసు. కానీ ఇది ఒక సుగంధ ద్రవ్యంగా తెలుసు, కానీ దీని యొక్క ఔషధ గుణాలు, ఇది ఏ విధమైన అనారోగ్యాలు వచ్చినప్పుడు దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు, ఏం చేస్తే మనకి ఈ యాలుకల్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటే మనకు వచ్చే చిన్న చిన్న సమస్యల్ని మనం పరిష్కరించవచ్చు అనే విషయాల గురించి మనం కొంచెం సవివరంగా తెలుసుకోవడం కోసం ఒక ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఈ యాలుకలు, దీని యొక్క లాటిన్ నేమ్ వచ్చి ఇలటేరియా కార్డమోమం అంటారండి. జనరల్గా ఇది చల్లటి ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతుంటుంది, అంటే హిమాలయ ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనకి ఇది అక్కడి నుంచి ఎక్స్పోర్ట్, హిమాలయ ప్రదేశాల నుంచి మనకు వస్తుంది, కానీ ఇక్కడెక్కడ మనకు తెలిసి దగ్గరలో పండే అవకాశం లేదు. కానీ మనకి ప్రతి ఇంట్లో యాలుకలు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే పండగలు, పబ్బాలకి, వీటికి పాయసాలు చేసినా ఏం చేసినా దాంట్లో యాలుకలు వేయడం అనేది ఒక అలవాటుగా ఉంటుంది చాలా మందిలో. సో తెలిసి కానీ తెలియక కానీ దాన్ని యూజ్ చేస్తున్నాము. ఇంకా మనకి యాలుకల గురించిన అవగాహన కల్పించుకోవడం కోసం ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ యాలుకలకుండే మనము యాలుకల గురించి కొంచెం తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. ఈ యాలుకల్లో రెండు రకాల యాలుకలు ఉంటాయి అన్నమాట. ఒకటి బృహదేల అంటారు, రెండు సూక్ష్మ ఏల. అంటే బృహదేల అంటే పెద్ద యాలుక్కాయలు అనమాట, కొంచెం ఈ సైజులో పెద్దగా ఉంటాయి. ఇంకొకటి సూక్ష్మ ఏల అంటారు, చిన్నగా ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి, దీంట్లో గింజలు కూడా కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు రకాల యాలుకలు ఉంటాయి. కానీ శాస్త్రంలో మాత్రం మనం ఎప్పుడు యాలుకల్ని, చిన్న యాలుకల్ని ఎక్కువగా వాడతాం అన్నమాట. సో చిన్న యాలుకల్ని ఎక్కువగా రెగ్యులర్గా వాడటం జరుగుతుంటుంది అన్నమాట. అయితే ఈ యాలుకల యొక్క ఉపయోగాల్ని మనం ఇప్పుడు రెగ్యులర్గా ఏ విధంగా వాడతామో తెలుసుకుందాం, ఔషధాలుగా ఏ విధంగా వాడతామో తెలుసుకుందాం. సహజంగా చాలామందిలో ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి తెలియకుండా, అది ఎసిడిటీ వల్ల రావచ్చు, ఇంకా ఏ కారణంతో అయినా రావచ్చు, ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. అలా ఎక్కువగా ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కనుక ఈ యాలుక్కాయలు కనుక రెండు నోట్లో పెట్టుకొని, వాటిని పంట కింద పెట్టుకొని కనుక ఆ రసం కనుక పీల్చుకుంటూ ఉన్నట్లయితే కనుక ఎక్కిళ్ళ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే ఇంకొక ఉపయోగం చూద్దాం ఇప్పుడు మనం. ఈ యాలుక్కాయలు రెగ్యులర్గా తలనొప్పి వస్తుంటుంది కొంతమందిలో, అది అంటే మైగ్రెయిన్, సైనస్, ఇట్లా రకరకాలుగా ఏ రకమైన తలనొప్పి అయినప్పటికీ కూడా మనం ఈ యాలుక్కాయలు కనుక ఒక రెండో మూడో యాలుక్కాయలు కనుక మనం బుగ్గన పెట్టుకొని కొంచెం పంటితో కొరుకుతూ ఆ రసాన్ని కనుక పీల్చుకున్నట్టయితే ఆ తలనొప్పి యొక్క ఉధృతి తగ్గి మనకి కొంచెం ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత యాలుకల్ని మనము చిన్న యాలుకలను తీసుకొని, సూక్ష్మ ఏల అన్నాం కదా, ఆ చిన్న యాలుకల్ని తీసుకొని కొంచెం బాగా నలగొట్టి దాన్ని కనుక మనము ఉసిరికి పండ్ల రసంలో, ఉసిరికి పండు తీసుకొని ఉసిరికి పండు గింజలు తీసేసి ఆ ఉసిరికి పండు నుంచి దంచి బాగా దాన్ని గుడ్డలో వేసి పిండినట్టయితే మనకి రసం వస్తుంది. అట్లా కాకుండా మిక్సీలో వేసినా కూడా మనకి ఉసిరికి పండు నుంచి రసం తీసుకోవచ్చు. ఈ ఏలుకాయల్ని చిన్నగా దంచి మనము ఆ ఉసిరికాయల రసంలో వేసి కంటిన్యూస్గా అంటే ఒక 30 నిమిషాల నుంచి 40 మినిట్స్ బాగా నూరినట్లు కనుక చేసినట్లయితే దాన్ని తీసుకొని ఒక అర చెంచా కానీ ఒక చెంచా కానీ ఉదయము సాయంత్రము రెండు పూట్ల కనుక తీసుకున్నట్లయితే మూత్రకృత్యం అంటాం, అంటే మూత్రం సాఫీగా వెళుతుంది. కొంతమందికి ఏంటంటే మూత్రం ఆగాగి రావటం, మూత్రం ఇబ్బందిగా ఉండటము, వేడి చేసినట్టు ఉండము, ఇట్లాంటి సమస్యలకి ఇది ఒక చిన్న పరిష్కారంగా పనిచేస్తుంది అన్నమాట. మళ్ళీ వినండి, యాలుక్కాయలని కనుక దంచి పౌడర్ చేసి దాన్ని ఉసిరికాయల రసంలో వేసి బాగా మర్దించి అది పేస్ట్ లాగైనా పర్వాలేదు, దాన్ని కొంచెం చిక్కగా చేసుకొని చిన్న చిన్న ఉండల మాదిరిగా బఠానీలంతా గింజలు చేసుకొని అయినా పర్వాలేదు, ఉదయం సాయంత్రం రెండు పూట్లా కనుక తీసుకున్నట్లయితే ఈ మూత్రం సాఫీగా వెడలుతుందని శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట.
అట్లాగే వస్తిశూల అంటాం అనమాట. వస్తిశూల అంటే ఏంటంటే బ్లాడర్ ద ఏరియాలో పెయిన్ ఉంటుంది. చాలా మందిలో ఏంటంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండటము, సాధారణంగా ఇది వేసవకాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎండలకి తిరిగి రావడం, నీళ్లు సక్రమంగా తాగిపోవడం, అట్లాంటి సమయంలో కూడా మూత్రంలో మంట వచ్చి ఆ బ్లాడర్ ఏరియాలో కొంచెం పెయిన్ రావడం జరుగుతుంటుంది. అది ఎందుకు వచ్చిందో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపు మనం ఈ చిన్న చిట్కా కనుక మనం ప్రయోగించి చూసినట్లయితే, మనకి కొంత ఉపశమనం కనుక లభించినట్లయితే దీంతో మనం స్వస్థత పొందవచ్చు అనమాట. ఎట్లా అంటే, ఈ మన ఈ ఏలక్కాయల గింజల్ని కనుక మనం తీసుకొని బాగా దాన్ని నలగొట్టేసి మజ్జిగలో కానీ తేనెతో కానీ కనుక మనం కలిపి తీసుకున్నట్లయితే కనుక ఇది మనకి ఈ వస్తిశూలని నివారించే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే శ్వాసలు, శ్వాస కాస అంటాం. అంటే సహజంగా ఆయుర్వేదంలో దగ్గు తర్వాత ఆయాసము ఈ రెండింటిని పక్క పక్కనే చెప్పడం జరుగుతుంటుంది. దీంట్లో కనుక మనం యాలకుల చూర్ణాన్ని ఒక 2 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు యాలకుల చూర్ణాన్ని మనం తీసుకొని దానికి ఈక్వల్గా, అంటే ఒక 1 గ్రామ్ నుంచి ఈక్వల్గా కాకపోయినా ఒక 1 గ్రామ్ నుంచి 2 గ్రామ్స్ పిప్పలి చూర్ణాన్ని కనుక కలిపి బాగా నూరి దాన్ని రెండింటిని కలిపిన ఆ నూరిన ఆ పౌడర్ని కనుక ఒక డబ్బాలో పోసి పెట్టుకొని ఒక 1/2 స్పూన్ పొద్దున, 1/2 స్పూన్ మధ్యాహ్నం, 1/2 స్పూన్ రాత్రి తేనెతో కానీ వేడి నీళ్ళతో కానీ మనం తీసుకున్నట్లయితే మనకి ఈ కాస, చాలా రోజుల నుంచి ఉన్న దగ్గు, అట్లాగే చాలా రోజుల నుంచి ఉన్న ఈ ఆయాసం కూడా నెమ్మది నెమ్మదిగా ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే ఈ యాలకులని ఒక 5 గ్రాముల యాలకులని 5 గ్రాముల కలకండతో కలిపి బాగా దంచి పొడి చేసి గోరువెచ్చటి నీటితో గనక రోజు ఉదయం 1 అరచెంచా రాత్రి 1 అరచెంచా కనుక సేవించినట్లయితే నోటి పూత తగ్గుతుంది. చాలామందికి ఏంటంటే నోరు పూత వస్తుంటుంది, దానికి ఏదో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దానికి ఏంటంటే ఇది ఒక మంచి ఉపశమనంగా పనిచేస్తుంటుంది అనమాట. ఒక 10 గ్రాములు యాలకాయల చూర్ణము, 10 గ్రాములు కలకండ అంటే పటిక బెల్లము కలిపి నూరి పౌడర్ లాగా చేసి 1 గ్లాస్ బాటిల్లో కనుక పెట్టుకొని దాన్ని ఉదయము మధ్యాహ్నము సాయంత్రము 3 పూట్ల కనుక తేనెతో కలిపి కనుక తీసుకున్నట్లయితే, లేదంటే వెచ్చని నీళ్లతో కానీ పాలతో కానీ కనుక తీసుకున్నట్లయితే మనకి నోటిపూత తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే ప్రతిరోజు యాలక్కాయల పొడికి సమభాగం తేనె కలిపి కనుక పాలతో కనుక తీసుకున్నట్లయితే జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉందని శాస్త్రంలో చెప్పబడింది అనమాట. సో ఇట్లా ఇది కాకుండా ఇక మనం తాంబూల చర్వణం అంటారు. జనరల్గా కూడా ఏంటంటే పాత రోజుల్లో భోజనం తర్వాత తాంబూల చర్వణం అనేది ఒక అలవాటుగా ఉండేది. అంటే తమలపాకులు వేసుకోవటం. ఇప్పుడు మనం కిళ్ళీలు పాన్లు ఏ భాష చెప్పినప్పటికీ ఆ రోజుల్లో మనం తాంబూల చర్వణం అనేది ఒక అలవాటుగా ఉండేది. ఆ తాంబూల చర్వణంలో కూడా ఈ యాలక్కాయలు వేసుకోవటం వల్ల మంచిగా నోటి వైశుద్ధ్యం అంటే ఏంటంటే నోరు దుర్వాసన అట్లాంటివి లేకుండా ఉండి మంచిగా ఉంటుంది. అలాగే యాలక్కాయలను ఎప్పుడు ఉదయం కనీసం రోజుకు 2-3 యాలక్కాయలైనా నోట్లో ఉంచుకొని కనుక మనం నవ్వులుతూ ఉన్నట్టయితే అప్పుడప్పుడు ఆ రసం పీల్చుకున్నట్లయితే అది జీర్ణ రసాలని యాక్టివేట్ చేసి జీర్ణాశయాన్ని యాక్టివేట్ చేసి జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి ఆకలిని పెంచి మనకి జరణ శక్తిని పెంచే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఈ రకంగా మనం యాలకుల గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఔషధ మూలిక గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, సెలవు.